అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎగ్జిబిటర్గా అటు ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో పూర్తిగా కంట్రోల్లో ఉన్నారు, ఇక్కడ నైజాంలోనూ. అసలు ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద హీరో సినిమాలు ఆంధ్ర ఏరియాకి కానీ నైజాంకి ఏరియా అని ఏ రేటుకు అమ్మితే పెద్దగా ఎక్కడ రేట్లు పెంచకుండా వర్కౌట్ అవుద్దంటారు మీ అంచనా? అంటే అదేనండి, ఇంతగా చెప్పాను కదా, దిస్ ఆల్ ఇంటర్లింక్. సో ఇప్పుడు ఆ హీరో ప్రీవియస్ సినిమా ఎంత కమ్మారు, ఎంత కలెక్ట్ చేసింది, నెక్స్ట్ క్రేజీ సినిమాని బట్టి డిస్ట్రిబ్యూటర్లు పరిగెత్తి కుంటెళ్ళి కొనుక్కుంటారు. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, అది కనిపించాలి అలా క్రేజ్, ప్రీవియస్ ఏం జరిగింది, ఇవి ప్రొడ్యూసర్ ఏమడుగుతున్నాడు. ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ రోల్లో కూడా ఉన్నా, నాకు ఎగ్జాంపుల్ 30 కోట్లు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమా నేను 30 కోట్లు చెప్తున్నాను. అంత కలెక్ట్ చేసింది కదా, నాకు నాది ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయరే 30 చేస్తే నాకు ఇప్పుడు 35 చేస్తుంది కదా, గివ్ 30. ఇది ఈ సైకిల్లో పడిపోయారు అందరూ. అంటే ప్రాక్టికాలిటీ లేదు. మేము ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్లు అన్నింటిలో ఉన్నాం కాబట్టి మేము ప్రాక్టికాలిటీగా క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్, అవుతే ఏదైనా అద్భుతాలు జరగవచ్చు. ఒక్కోసారి అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరిగినప్పుడు నంబర్స్ చూస్తాం. ఇప్పుడు త్రిబులార్ ఇంత కలెక్ట్ చేసింది కదా అంటే వేరే సినిమాలు అలా కలెక్ట్ చేయలేవు. త్రిబులార్ అనేది స్పెషల్ బ్రాండ్, రాజమౌళి గారు క్రియేట్ చేసుకున్న బ్రాండ్. దాంట్లో ఇద్దరు మల్టీ స్టార్స్, ఇద్దరు సూపర్ స్టార్స్ యాడ్ చేశారు. దిస్ అ బ్రాండ్, బ్రాండ్తో అది బిల్డ్ అవుతుంది. ఏ సినిమాకి ఆ సినిమానే క్యాలిక్యులేషన్ అవుతుంది. అది ప్రొడ్యూసర్గా ఇప్పుడు నేనున్నా, నా సినిమా అమ్మాలనుకున్నప్పుడు, నాకు ఇప్పుడు ఆంధ్ర నా F3 అమ్మాలనుకున్నప్పుడు, నేను F2 ఎంత కలెక్ట్ చేసింది, అప్పటికిప్పటికి F3 ఏ రేంజ్లో హిట్ అవుతే ఇంత కలెక్ట్ చేస్తుందని నేను లెక్కలేసుకొని నా డిస్ట్రిబ్యూటర్లకు చెప్తాను. అంటే వాళ్ళు సేఫ్లో ఉండాలి. సక్సెస్ అయినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే అన్ని నేను సక్సెస్లు ఇవ్వలేను, ఫెయిల్యూర్స్ కూడా ఇస్తాను. ఫెయిల్యూర్ ఇచ్చినప్పుడు వాళ్ళు భరిస్తారు. సో సక్సెస్లో ఎక్కువ మిగిలితే ఫెయిల్యూర్ నొప్పి తెలియదలం. సక్సెస్లో ప్రాఫిట్ రాకుండా ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటే డిస్ట్రిబ్యూటర్కి ఎప్పుడు చిక్ 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 ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు 30 కోట్ల రేంజ్లో రేషియోలో సినిమాలు నైజాల్లో కొంటుంటే కాస్త అటు ఇటుగా సేఫ్ అయిపోతున్నారు ఏ సినిమాని కూడా. ఆంధ్రాలో కూడా మొన్నదాకా 30-35 కోట్ల రేషియోలోనే ఒక 2 ఏళ్ల క్రితం దాకా ఉండేవి, ఇప్పుడు మెల్లిగా 50 కోట్ల రేషియోలోకి వెళ్ళాయి. సో దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు కదా. సో దీనికి అది ఎవరి తప్పు అంటున్నా, మీ క్వశ్చన్ రైట్, అది ఎవరిది తప్పు అంటే ఎవరైతే కొనడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే రేట్ కోట్ చేస్తున్నారు, ఇద్దరిది కూడా తప్పు ఉంది. అదే అండి, రేట్ కోట్ చేసేవాడు ఇప్పుడు షర్ట్ ఉందండి, నేను ఇంత అయితే ఇస్తా అంటున్నా, కొన్ని ఏం చేస్తాం, మీరు నచ్చకుండా షాప్లోకి వెళ్ళి ఏం చేస్తారు, రేటు కార్డ్ చూసేసి బయటకు వచ్చేస్తారు కదా, అమ్మ ఇది మన బడ్జెట్ కాదని బయటకు వచ్చేస్తారు. మరి డిస్ట్రిబ్యూటర్ పని చేయట్లేదే, డిస్ట్రిబ్యూటర్ కదా ఆలోచించుకోవాలి. ప్రొడ్యూసర్ నేను 100 చెప్తా, డిస్ట్రిబ్యూటర్ను ఒకరి సినిమా ఫ్లాప్ అవుతే ఎంత చేస్తుంది, హిట్ అవుతే ఎంత చేస్తుంది, ఇది నేను ఇంత బడ్జెట్ చెయ్యొచ్చా, దీనివల్ల నాకు ఎంత బర్డెన్ ఉంటుంది ఆలోచించుకోవాలి కదా. ఎకనామిక్స్ అనేది రెవెన్యూ, ఇప్పుడు ఉన్న థియేటర్లు అవే, కలెక్షన్స్ అవే. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ని నేను తప్పుపట్టాను, ఇక్కడ తప్పు డిస్ట్రిబ్యూటర్ది. కానీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏమంటున్నారంటే థియేటర్ రెంట్లు అన్నీ పెరిగిపోతున్నాయి ఓ పక్కన, ఓ పక్క ఈ రెంట్లు పెరిగిపోతున్నాయి, చేయలేకపోతే డిస్ట్రిబ్యూషన్ అంటూనే మళ్ళీ కొంటున్నారు. మరి అదేనండి తప్పుకూడదు, అదే. ఇప్పుడు మీరే ఏదన్నా మీరు కామెంట్ చేస్తున్నారు, కామెంట్ చేసినప్పుడు కొనొద్దు కదా, ప్రొడ్యూసర్ 100 కోట్లు చేస్తాడు. ఈ మధ్యన మీరు కూడా రెంట్లు బాగా ఎక్కువ పెంచేసారని టాక్ అనిపిస్తుంది నిజం. నాకు అసలు రెంట్ల గురించి ఐడియా లేదండి, నాది ఆ ఏరియా కాదు, ఆ సెక్షన్ మంది కాదు, నాది ఓన్లీ క్రియేటివిటీ, ఇటే నేను చూస్తాను. నైజాంలో 450 థియేటర్లు ఉన్నాయి, రఫ్గా మీరే చెప్పారు 450. ఏ పెద్ద సినిమా అయినా కూడా 90% థియేటర్లో అదే రిలీజ్ అవుతుంది. ఇంచుమించు మొదటి రోజు అన్నీ కూడా 100% ఫుల్స్ వస్తాయి. ఇంచుమించుగా పెద్ద సినిమాలకు ఉన్న క్రేజ్ని బట్టి ఆటోమేటిక్గా 100% ఫుల్స్ వస్తాయి. యూజువల్గా అవన్నీ కూడా ఒక సర్టెన్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది. కానీ కొన్ని సినిమా 11 కోట్లు, 12 కోట్లు, 12.5 కోట్లు, ఇలా అంకెలు ఎందుకు తేడాగా వస్తుంటాయి? లేదండి, అంటే మీకు ఇక్కడ క్లారిటీ చేసుకోవాల్సింది ఏంటంటే, 450 థియేటర్లు ఉంటే నాకు తెలిసి నా ఎన్ని సంవత్సరాలది ఏంటో ఓన్లీ త్రిబులార్ ఒకటి అన్ని థియేటర్లలో రిలీజ్ అయింది. ఏ సినిమా కూడా 450 థియేటర్లు రిలీజ్ కాలా. త్రిబులార్కు ఉన్న క్రేజ్ అలాంటిది. కేజీఎఫ్ 220 థియేటర్లు రిలీజ్ అయింది, అంటే 50%. బట్ మన టాప్ హీరోల సినిమాలు 250, 300, 350 వరకు వెళ్తాయి. బిగ్ స్టార్స్ అన్నీ 300, 350. బట్ సాధారణంగా నైజాన్లో బిగ్ ప్లేయర్ మీరే, అంటే థియేటర్లు ఎన్ని ఉన్నాయని పక్కన పెడితే డిస్ట్రిబ్యూటర్గా ఒక బిగ్ ప్లేయర్ మీరే. మీరు కాదని తర్వాత
మీరు కొనంటే అప్పుడు ఇంకెక్కడికి వెళ్తుందేమో కానీ. కొనంటే అనే ఎందుకు కొనంటాను? మీకు ఆ సినిమా మీద క్లారిటీ ఉండుంటుంది. ఇంకా మీరే వేసారు కదా ఇందాక క్వశ్చన్, ఎకానమీ కూడా చూస్తాను అన్నది. ఇప్పుడు వేరేలాగా నేను అంత బ్లైండ్గా వెళ్ళను. ఇందాక నేను చెప్పాను కదా డిస్ట్రిబ్యూటర్ పాత్ర కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు ఆ సినిమా ఆడితేంటి, ఆడితే ఇంత కలెక్ట్ చేస్తుంది అంటే అది బ్లాక్ బాస్టర్ అవుతాం మన చేతిలో ఉండదు. బట్ మార్నింగ్ షో పడి ఒక 1 వీక్ అయితే కానీ అది బ్లాక్ బాస్టర్ ఏంటో మనకు తెలియదు. ఆడితే ఏంటి, యావరేజ్ అయితే ఏంటి, ఆడకుంటే ఏంటి? 3 ఎకానమిక్స్ నేను వేసుకొని నేను కిందికి వెళ్ళి చూసుకుంటాను. ఆడకుంటే నాకు ఎంత పొద్ది, డ్యామేజ్ ఎంత తీసుకోవచ్చు.